కానీ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవేవైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవేవి కూడా నన్ను కదిలించలేవు ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగననే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జనసేన పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వ్యక్తిగత ఎజెండా లేదు. నాకు ప్రజలు బాగుండాలి, ప్రజలు పలకెక్కాలని కోరుకునేవాడిని. రైట్ ఫ్రమ్ భవన నిర్మాణ కార్మికుల దగ్గర మొదలుకొని ఈ రోజు కౌలు రైతుల వరకు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చిన మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా జాబ్ క్యాలను ప్రకటించి ఇవన్నీ మీరు చేయని విధానాల మీద నేను మాట్లాడుతున్నాను. అలాంటి మమ్మల్ని మీరు రాక్షసులు దుర్మార్గులను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు మీ అందరికంటే కూడా చాలా బలంగా మాట్లాడగలను. వైసీపీ అగ్రనాయకత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను విధానాల గురించే మాట్లాడుతున్నా, పాలసీల గురించే మాట్లాడుతున్నా. మీరు వ్యక్తిగత దోషులకి ఇలా దిగితే మీకు అలాంటిదే కావాలంటే ఖచ్చితంగా నాకు సరైన ఏ సమయంలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలిసిన వాడిని మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే మాకు సహనం ఉంటుంది, మా సహనాన్ని దయచేసి మీరు పరీక్షించుకోండి.